సార్ నేను ఇక్కడ కార్కివ్ లో ఉన్నాను సార్. ఇక్కడ నియర్లీ 2000 మెంబర్స్ ఉన్నారు సార్ తెలుగు పీపుల్. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను సార్. ఇక్కడ చూడండి సార్, విఆర్ లివింగ్ ఇన్ అండర్ గ్రౌండ్ సార్ మెట్రో. ఇక్కడ సిచ్యువేషన్ చూడండి సార్ ఒకసారి. ఓన్లీ ఈ మెట్రోలోనే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ వరకు. సో ఇలాంటి స్టేషన్స్ మా దగ్గర 50 వరకు ఉంటాయి సార్ మెట్రో స్టేషన్స్. అందులో చాలా మంది పీపుల్ ఇరుక్కుపోయారు. అండ్ రీసెంట్ గా ఇందాకనే మా పక్క స్ట్రీట్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగే సార్. లేదు వాటర్ లేదు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, అండ్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా లేవు సార్. మనం ఛార్జింగ్ పెట్టుకుందామంటే బయటకు వెళ్ళడానికి లేదు. ఫస్ట్ మేము ఏమైనా కొనుక్కుందాం అన్నా కూడా క్రెడిట్ కార్డ్ ఏది కార్డ్ ఏది పనిచేయట్లేదు సార్. స్టూడెంట్స్ చాలా మంది స్టక్ అయిపోయారు సార్. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. కనీసం ఇక్కడ నుంచి హంగారి కన్నా పోలాండ్ కన్నా వెళ్దామన్నా ఏం లేదు సార్. ధైర్యంగా ఉండమ్మా, మేము కూడా మీ లొకేషన్ తీసుకొని వీళ్ళు కోఆర్డినేట్ అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఎందుకంటే సార్ తెలుగు స్టూడెంట్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇక్కడ నియర్లీ 2000 పీపుల్ ఉన్నారు సార్ ఓన్లీ మా ఏరియాలో. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఉన్నారు. మీ దగ్గర ఎంతమంది ఉన్నారు అమ్మా? మా దగ్గర నియర్లీ 10 పీపుల్ ఉన్నాం సార్ ఒక దగ్గర. ఓకే అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. అందరూ ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం, టైం టు టైం విల్ ఇన్ఫార్మ్ యు. ఓకే సార్, థాంక్యూ సో మచ్. థాంక్యూ అమ్మా, థాంక్యూ అమ్మా.